సభలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు వైసీపీ నేతలు. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఆందోళన చేపట్టడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఇది ఒక పవిత్రమైనటువంటి చట్ట సభ అనేది కూడా ఒళ్ళు మర్చిపోయి వారికి ఉన్నటువంటి పూర్వపు రుగ్మత ఏదైతే సర్టిఫికెట్ల ద్వారా పొంది పలానా రోగం నాకుందని చెప్పుకున్నారో ఆ రుగ్మతని వాళ్ళ మనందరికి కూడా ప్రదర్శిస్తూ కుర్చీల మీద కూర్చుని ఇక్కడ నుంచున్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, 3,300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందమై 3,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ పెట్టి 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితులు ఉంటే ఒక్క నయా పైసా అక్కడి నుంచి సిమెన్స్ కంపెనీ నుంచి ఒక్క నయా పైసా రాకుండా కనీసం ఒక్కటంటే ఒక్క క్లస్టర్ కానీ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఓపెన్ చేయకుండానే అంటే పని ప్రారంభించకుండానే 371 కోట్ల రూపాయలని ఆదరాబాదరాగా ఆత్రంగా డబ్బుల్ని రిలీజ్ చేసి వెంటనే అక్కడి నుంచి స్కిల్ కంపెనీలు షెల్ కంపెనీల్లోకి మార్పులు చేసి డబ్బులు ఎత్తేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి దొంగతనం అనేది తేటతలం అవుతుందా అవట్లేదా మీకు? ఇదేదో తెలుగుదేశం ఆఫీసు లాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడిన, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన, ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు, చట్టసభ. జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము, అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది, బావకు సపోర్ట్ చేశాడు, తండ్రికి అన్యాయం చేశాడని. ఇవాళ ఛాన్స్ వచ్చింది, ఆ సీటు మీద ఎక్కి నుంచుంటాడు ఎందుకు, కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు. సో ఇవాళ వారికి స్కిల్ స్కామ్ గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి కానీ ఈ వేదిక మీద చర్చించాలి, వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే వారు చర్చకు రావాలి. వాళ్ళకి వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో, వారు రచ్చ చేసి బయటికి పోవాలి అనేటువంటి దురుద్దేశంతో శాసనసభకు వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి దాన్ని గురించి చర్చించాలనేటువంటి ఉద్దేశం వారికి ఏ తోషానా లేదు. అసలు ఎంత ఘోరంగా చూస్తుంది, డేట్లా టైంలా, అసలు లా ఆఫ్ కాంట్రాక్ట్స్ వర్తిస్తుంది అధ్యక్ష? అసలు ఏం చేసినారు అసలు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన బిల్లు అధ్యక్ష? ఒక్క బిల్లు కూడా ఒక్క దాంట్లో కూడా ఐటమ్ వైజ్ ఉండదు అధ్యక్ష, ప్రతి ఒక్కటి కూడా ఊరికే ఇన్స్టిట్యూట్ వైజ్. అసలు మొత్తము కంప్లీట్గా అధ్యక్ష ఈ అగ్రిమెంటే ఒక తప్పటి అగ్రిమెంట్. వాళ్ళు సిమెంట్స్ వాళ్ళు అగ్రిమెంటే లేదంటున్నారు. సిమెంట్స్ వాళ్ళు అగ్రిమెంటే లేనప్పుడు ఈ స్కీమ్ ఎట్లా అధ్యక్ష? 371 కోటి దొంగ అగ్రిమెంట్ల మీద, అంటే దొంగ అగ్రిమెంట్ల మీద 371 కోటి ఇస్తారనమాట. అది ఇచ్చేదానికి ప్రభుత్వము నిబంధనలు రూల్స్ కంప్లీట్ వైలేషన్ అధ్యక్ష. అసలు సిమెంట్స్ వాళ్ళే చెప్తున్నారు మాకు అగ్రిమెంట్ సంబంధంలో ఈ 90% స్కీమే లేదని చెప్పి. ఈ మధ్యకాలంలో ఎంఓయూ మీద సంతకం పెట్టిన సుమన్ బోస్ అనే అతన్ని తెలుగుదేశం వాళ్ళు పట్టుకొచ్చి ఒక ఇంటర్వ్యూ ఇప్పించినట్టున్నారు అధ్యక్ష, టీవీలో చూసాం. ఆ అగ్రిమెంట్ చూపిస్తాను అధ్యక్ష ఒకసారి, మీకు చూస్తే డేట్ లేదు అధ్యక్ష. ఇదేంటి డేట్ లేదంటే కరెంటు పోయింది అన్నాడు అధ్యక్ష. అధ్యక్ష డేట్ ఎందుకు లేదంటే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు, 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఎంఓయూ చేసే టైంకి కరెంటు తీసేసి చేశారంటేనే వీళ్ళు ఎంత కరెంటు పాస్ అవుతుందో వాళ్ళ ఇంట్లో మీకు అర్థమై ఉండాలి. అంటే చీకటి ఒప్పందం అని చదువుతాం అధ్యక్ష, ఇది చీకటి ఒప్పందం అంటే కరెక్ట్ వాళ్ళు దీనికి చీకటి ఒప్పందం అంటే ఇది అధ్యక్ష. చాలా సార్లు చీకటి ఒప్పందం చదువుతూ ఉంటే ఈ చీకటి ఒప్పందం అనే పదం ఎక్కడ పుట్టిందో అనుకున్నాను సార్, ఇక్కడ పుట్టింది సార్. చంద్రబాబు నాయుడు 13 చోట్ల సంతకాలు పెట్టాడు అధ్యక్ష, మాకేం సంబంధం అని అడుగుతున్నారు వీళ్ళు, చంద్రబాబుకి ఏం సంబంధం అని అడుగుతున్నారు. గ్రామాల్లో కుక్కలు మరుస్తూ ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ సభలో కుక్కల కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ కుక్కలు గ్రామాల్లో మురిగితే ఈ కుక్కలు వచ్చి ఇక్కడ మురుగుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూజ చేసిన వ్యక్తి మరి ఈ బాలకృష్ణ అనే వ్యక్తి సార్, వాళ్ళకి సిగ్గు సీమ్ ఉందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చాడు,
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏ విధంగా అయినాడో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పండి. ఇప్పుడు కుక్కల మాదిరి గారుస్తుంటే మేము చెప్పేది ఏమింటుండేదో నాకు అర్థం కాల. దయచేసి ఊరు కుక్కల మాదిరిగా అసెంబ్లీ వచ్చి వాళ్ళు ప్రజాప్రతినిధుల లేకపోతే అసెంబ్లీ వచ్చి కుక్కల మాదిరిగా అరుస్తున్నారు నాకు అర్థం కాల. ఒక ప్లే కార్డు పట్టుకొని ఉన్నాడు, ఒకసారి చూడండి దాంట్లో. దాంట్లో ఏమి రాసుకొని తీసుకొని వచ్చాడంటే రిలీజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుని వెంటనే బేషరతుగా విడుదల చేయండి అని మీ దగ్గరికి తీసుకొచ్చాడు. అది అంటే ఈ అసెంబ్లీ ప్రభుత్వం విడుదల చేయాలన్నా కోర్టులో బెయిల్ వేసుకొని కోర్టులో విడుదల చేయించుకోవాలనేటువంటి కనీస అవగాహన లేనటువంటి ఇటువంటి వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు వచ్చి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి వీళ్ళ దగ్గర ఎంత దరిద్రం అంటే సార్ ఇది 3,300 కోట్ల కుంభకోణం, 300 కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేసినటువంటిది. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు దాని మీద చర్చించండి, చర్చకు మీరు రాయండి మాట్లాడదాం. అంతే తప్ప గొడవ చేసి పలాయనం చెతగించి